హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగోలి. ఇవాళ వీడియో వచ్చేసి మేము నెల్లూరులో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నామండి, సింగిల్ బెడ్రూమ్ది. అది క్లీన్ చేయడానికి ఒక వేరే వాళ్ళు వచ్చారండి, చాలా బాగా చేస్తున్నారు, డీప్ క్లీనింగ్ చేస్తారండి. ఇప్పుడు చాలా వరకు ఏదైనా అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు మనం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కూడా అది కొత్త అపార్ట్మెంట్ అయినప్పుడు డబుల్ కానీ ట్రిపుల్ కానీ ఫోర్త్ కానీ ఏదైనా కూడా క్లీనింగ్ అంటే చాలా కష్టమైపోతుందండి. అక్కడ పెయింట్ మరకలు, గమ్ము మరకలు, సిమెంట్ మరకలు వేసేసి వాళ్ళు వుడ్ వర్క్ చేసేటప్పుడు కానీ విడిగా కానీ అంతా చాలా గలీజ్ చేస్తున్నారు. బాత్రూమ్ అయితే అంతా యూస్ చేసి వాళ్ళు చాలా చండాలంగా ఉంటుందండి. అలాంటివి క్లీన్ చేయడానికి, ఒకటి డీప్ క్లీనింగ్ చేయడానికి అని చెప్పి వర్కర్స్ వస్తున్నారండి. వాళ్ళు ఒక అతను వాళ్ళ దగ్గర ఇంతమంది అనే వర్కర్స్ని పెట్టుకొని ఇలా క్లీన్ చేయడానికని పెట్టుకొని ఉంటారండి. వాళ్ళది ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు కావాలంటే. వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా కూడా వస్తారండి, అంటే ఇది నెల్లూరు కాబట్టి నెల్లూరులో ఉన్నారు. వాళ్ళు వేరే ఊరు అనుకోండి, అక్కడ కూడా వాళ్ళకి బ్రాంచెస్ ఉంటాయంట. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేశారంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి ఎక్కడికైనా కూడా పంపిస్తారు. కింద మిషన్ అండి, మనకు ఫ్లోర్ క్లీన్ చేయడానికి మిషన్ ఉంది, ఇది భలే క్లీన్ చేస్తుందండి. పెయింట్ మరకలు, గమ్ మరకలు, ఇంకేవైనా ఉన్నా కూడా వాళ్ళు ఈ మిషన్ తోటి క్లీన్ చేస్తారంట. ఇదైతే కొత్తగా అనిపించింది, మిషన్ తోటి బాగా నీట్గా అయిపోయింది. తర్వాత మళ్ళీ తుడుస్తారు, అక్కడ లిక్విడ్ అనేది చల్లేసి దాంతో క్లీన్ చేస్తారు. తర్వాత ఏదైనా మరకలు ఉన్నా కూడా గీకుతారు. అలా స్విచ్ బోర్డులు, బాత్రూంలో టైల్స్ కానీ, ట్యాప్స్ కానీ, లైట్లు కానీ, ఇంకేమైనా ఏ టు జెడ్ అండి మనకి ఇంట్లో మొత్తం క్లీన్ చేస్తారు నీట్గా. మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే 4000 తీసుకుంటున్నారు, ఇంకా డబుల్ బెడ్రూమ్ అయితే 8000 అంటండి. డీప్ క్లీనింగ్ చేస్తారు. అలా ఇంకేంటంటే ఇంక మీకు ఏది ఉండదు, రెండో రోజు పాలు పొంగించుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా వరకు పెద్దవాళ్ళు ఉంటున్నారు కదా, అలా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి వాళ్ళైతే బాగా యూజ్ అవుతారండి. బాగా నీట్గా క్లీన్ చేసి మనకు లైట్లు, స్విచ్ బోర్డులు కాడి నుంచి, కింద టైల్స్ కాడి నుంచి, తలుపులు ఇంకా అన్ని క్లీన్ చేసి తుడిచి నీట్గా ఇచ్చేసిపోతారండి. బాగానే పర్లేదు, 90% బాగానే క్లీన్ చేశారు. మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటే, ఒకసారి తుడుచుకుంటే సరిపోయిద్ది. ఆ విండోస్ కానీ, ఆ నెట్ కానీ ఏదైనా మొత్తం చేసేసారండి. దగ్గరుండి కొంచెం చేపించుకున్నారండి, చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తారు. సింగిల్ బెడ్రూమ్ 4000, డబుల్ బెడ్రూమ్కి 8 అంటండి. ఎవరైనా ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందనుకోండి, అది మనకి కొత్త తీసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.